జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలోని బొగ్గులో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ రోజు ప్రమాదశాత్తు ఒక యువకుడు మరణించారు. ఆ యువకుడు స్వయాన జేసీ దివాకర్ రెడ్డికి అకౌంటెంట్ గా పనిచేస్తున్న వీరారెడ్డి సోదరుడు కావడం గమనార్హం. కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఆ యువకుడికి కాంట్రాక్టర్లు న్యాయం చేయలేరని, నష్టపరిహారం విషయంలో యాజమాన్యమే బాధ్యత వహించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున కార్మికులు టీడీపీ శ్రేణులు తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసుపత్రిలోకి ఎవరిని అనుమతించకుండా పోలీసులు ఆసుపత్రి గేట్ల వద్ద అడ్డుకున్నారు. పోయినా చెయ్యిరిగిందే అన్నారు. మా ఆయనకి ఇలా ఉంది, ఇంకా ఏమన్నా అయింది అని కూడా కడిగినా కానీ ఏం కాలేదన్నారు. రోడ్లకు పోయినాను, అంబులెన్స్ ఎక్కినాను, కానీ నాకు లేడు మా ఆయన. నేను ఎలా దింపనిస్తా, నాకు న్యాయం జరగాలి. నాకు ఏదన్నా న్యాయం జరిగేంత వరకు నేను మా ఆయన ఇవ్వను. ఈ మోసం చేసినారు వాళ్ళు, ఏమి కాలేదన్నారు, ఏమి కాలేదని అంబులెన్స్ ఎక్కుమా అని రోడ్లకు వస్తే రోడ్లేదు అంబులెన్స్ ఎక్కించుకొని వచ్చినారు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఎప్పుడో జరిగింది ఇది, కానీ నాకు ఆరున్నర ఫోన్ చేసినారు వాళ్ళు. ఇది ఎప్పుడో జరిగింది కానీ మా ఆయన అప్పుడే ఇచ్చితే బతికించింది కదా అయ్యా, ఇప్పుడు ఇది తీసుకుపోయి ఏం చేద్దామనప్ప. పడిన వెంటనే చెప్పింటే మేమే తీసుకొచ్చుకుందాం కదయ్యా, బాగా చేయించుకుందును. మించిపోయినాక తీసుకొస్తే ఏమొస్తారయ్యా మీకు, ఎవరు చెప్పినారయ్యా? మీ వాళ్ళకు జరిగితే ఎట్లా చేస్తారా? మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా. వర్త మళ్ళా